ప్రతిక అప్డేట్స్ చూస్తే ఇవాళ అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కరడానికి వచ్చారు ఎమ్మెల్యే కొల్లుసు పార్థసారథి, రీజనల్ కోఆర్డినేటర్ అయోధరామిరెడ్డి. ఆయన తన వెంట సీఎం క్యాంపు కరడానికి తీసుకువచ్చారు. గత 4 రోజులుగా కొల్లుసు పార్థసారథి టీడీపీలోకి వెళతారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవల పెనమలూరులో జరిగిన సామాజిక న్యాయ బస్సు యాత్రలో సీఎం జగన్ తనను గుర్తించలేదంటూ ఎమ్మెల్యే పార్థసారథి హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన సీఎం జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చేరుకున్నారు. పార్థసారథిని తన వెంట తీసుకువచ్చారు అయోధ్య రామిరెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చేరుకున్నారు. ఇటీవల సీఎంపై హాట్ కామెంట్స్ కూడా చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. ప్రస్తుతం అయితే సీఎం జగన్తో పార్థసారథి భేటీ కొనసాగుతోంది. గత 4 రోజులుగా ఇటీవల సీఎంపై హాట్ కామెంట్స్ కూడా చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. సీఎం జగన్తో ఎమ్మెల్యే పార్థసారథి భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, బలరాం, కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి భేటీ అయ్యారు. అయితే పార్థసారథి ఇటీవలే ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఇటీవలే పెనమలూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సామాజిక న్యాయ బస్సు యాత్రలో భాగంగా ఆయన సీఎం జగన్ నాపై సరిగా పట్టించుకోలేదు, అదే విధంగా మంత్రి పదవి విషయంలో కూడా అన్యాయం జరిగింది, ఆ సీఎం జగన్ ఆశీర్వాదం నాకు రాలేదంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అనేవి చాలా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రేమ, ప్రజలకు సంబంధించిన ప్రేమ అభిమానంతో కూడా నా వైపు ఉన్న, అన్ని కులాలకు సంబంధించినటువంటి అభిమానం కూడా నా వైపు ఉన్నా కూడా సీఎం జగన్ దృష్టి నా పైన పడలేదు, ఆయన మంత్రి పదవి నాకు ఇవ్వలేదనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా కొలుసు పార్థసారథి ఫస్ట్ టర్మ్ లోనే మంత్రి పదవి ఆశించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రెండో విడత మంత్రి పదవిలో భాగంగా కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే మంత్రి పదవి రాని సమయంలో కూడా ఆయన పూర్తిగా అలిగి అధిష్టానానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, అప్పటి నుంచి కూడా ఆయన కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకి నియోజకవర్గ స్థాయిలో మాత్రమే ఆయన హాజరవుతున్నారు. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఖండించే విషయంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టేందుకు కూడా ఆయన పెద్ద ఎత్తున వచ్చేవారు. కానీ ఆ మంత్రి పదవి రానప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి సామాజిక న్యాయ బస్సు యాత్రలో భాగంగా ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా సీఎం జగన్ తన పైన ప్రేమ చూపించలేదు, అదేవిధంగా తను గుర్తించలేదంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అవన్నీ హాట్ టాపిక్ గా మరి. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే పెనమలూరు నుంచి పార్థసారథిని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన టీడీపీలోకి వెళ్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్థసారథి ఏం చేయబోతున్నారు, అనే స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక సస్పెన్స్ అనేది జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పార్థసారథి వచ్చారు. అయితే పార్థసారథి అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ ఇద్దరు కూడా రీజనల్ కోఆర్డినేటర్లు గా ఉన్నారు కృష్ణా జిల్లాకి సంబంధించి, వాళ్ళిద్దరూ కూడా వెంట పెట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే పార్థసారథితో పాటు ఎమ్మెల్యే కైలే అనిల్ కూడా ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పార్థసారథికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కైలే అనిల్. అయితే ఈ 4 నేతలు కూడా ఒకే కారులో క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కలిసినటువంటి పార్థసారథి ఈ టికెట్ విషయానికి సంబంధించి, ముఖ్యంగా పెనమలూరు నుంచి పార్థసారథిని మార్చి గన్నవరం పంపించాలా లేదంటే వేరే స్థానానికి పంపించాలా అనే దానికి సంబంధించినటువంటి పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ వద్దకు పార్థసారథి రావడం, అది కూడా అయోధ్య రామిరెడ్డి అలాగే మర్రి రాజశేఖర్ ఇద్దరు కూడా కలిసి నేరుగా కారులో తీసుకురావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు బలరాం. దుర్గనాయుడు, అంటే పార్టీ మార్పుకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ అయితే పడిందని భావించవచ్చా ఈ భేటీ ద్వారా?
అయితే ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారు, చంద్రబాబుని కలిశారు అనేది ఒక ప్రచారం కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్టీ మార్పుకు సంబంధించినటువంటి పార్థసారథి ఎలాంటి రెస్పాండ్ కూడా ఇవ్వనప్పటికీ కూడా ఇటీవల ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యం, ముఖ్యంగా సీఎం జగన్ నన్ను గుర్తించలేదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అక్కని చేర్చుకుంటున్నారు కానీ సీఎం జగన్ గుర్తించలేదు, అన్ని కులాల అన్ని మతాల అభిమానం అంతా కూడా నాకు ఉంది కానీ సీఎం జగన్ నన్ను గుర్తించలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం, తర్వాత ఆయన టీడీపీలో వెళ్తున్నారు, చంద్రబాబును కూడా కలిశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లికి రావడం, సీఎం జగన్ తో సమావేశం అవటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఖచ్చితంగా ఆయన టీడీపీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లికి ఆయన వచ్చారంటే ఖచ్చితంగా ఆ పార్టీ మార్పుకి సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూ లేదు, ఆయన వైసీపీలోనే కొనసాగబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే నియోజకవర్గం మార్పుకు సంబంధించి ఏదైనా చర్చ జరుగుతుందో దానికి ఆయన అంగీకరిస్తారా అనేది కూడా తెలియజే ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేదు. కానీ పార్థసారథి మాత్రం ఖచ్చితంగా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానో లేకపోతే ఈ ఎన్నికల్లో పోటీ చేయననేది ఒక అభిప్రాయాన్ని అయితే సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పార్థసారథి వ్యవహారం ఈ రోజుతో ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.